ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారి తండ్రి పేరు మీద నడిపిస్తున్న ఈ విద్యా సంస్థల వార్షికోత్సవానికి నన్ను పిలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది దేవుడు సన్నిధిలో ఉన్నంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. సో అన్న పిలవగానే రావటం జరిగింది. ఈరోజు తండ్రి పేరు మీద ఈ స్కూల్ని నడిపిస్తూ తండ్రి పేరుని శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలపాలన్న మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ముందుకు వెళ్తున్న ప్రతాపనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు ఎంతో చక్కగా పిల్లలందరూ కూడా సాంస్కృతిక బలరామ్ రెడ్డి గారు చాలా చక్కటి ఇంత చక్కగా తెలుగుని వినటం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే మా చంద్రజ్యోతి గారు చాలా ప్లెజెంట్గా నవ్వుతూ చాలా పిల్లల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నట్టుగానే మమ్మల్ని కూడా రిసీవ్ చేసుకున్నారు. సో ఇంత ప్రేమ అభిమానంతో నన్ను పిలిచిన ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా పిల్లలకి నేను చెప్పేది ఒకటే, తల్లి ఒడి ఎంత పవిత్రమైనదో మనం చదువుకునే బడి కూడా అంతే పవిత్రమైనది. తల్లి ఎలా మన ఎదుగుదలని కోరుకుంటుందో మనం చదువుకునే స్కూల్ కూడా మన ఎదుగుదలని కోరుకుంటుంది. మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఈరోజు ప్రపంచం చాలా వేగంగా ఎదుగుతోంది. ఈ పోటీ యుగంలో ప్రతి క్షణం ప్రతిరోజు అలాగే ప్రతి గంట కూడా చాలా విలువైనది. సో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకూడదని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీకు వేరే కష్టాలు కానీ వేరే బాధలు కానీ వేరే టెన్షన్స్ ఏమీ కూడా లేదు. మీ లైఫ్లో మీరు చక్కగా సెటిల్ అవ్వాలి అంటే ఇది కరెక్ట్ అయిన సమయం. అందుకే మీది చిన్న వయసు అయినా కూడా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని మరి దానికోసం పని చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక ఆటో డ్రైవర్ కొడుకైనా కలెక్టర్ కొడుకుకి ఈక్వల్గా దేంట్లో అయినా కూడా ముందుకు వెళ్ళగల మరి ఈ యొక్క ఆర్ఎస్ఆర్ స్కూల్స్ నిజంగా చాలా పుణ్యం చేసుకున్నారు. ఎందుకంటే అన్ని దానాలలో కంటే విద్యాదానం చాలా గొప్పదంటారు. ఆ దానాన్ని ఎవరు కూడా దొంగలించలేరు. ఒకసారి మనకి అబ్బిందంటే మనం వెళ్ళేంతవరకు అది మనతోనే ఉంటుంది. సో అలాంటి విద్యాదానాన్ని మీకు ప్రతాప్ రెడ్డి గారు అందిస్తున్నారు తన తండ్రి పేరు మీద. సో మీ అందరు కూడా ఆర్ఎస్ఆర్ స్టూడెంట్స్ అని గర్వంగా ఈ స్కూల్ యాజమాన్యం చెప్పుకునేలాగా మీరందరూ కూడా ఎదగాలి. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా మా స్టూడెంట్ అబ్బాయి మా ఆర్ఎస్ఆర్ స్టూడెంట్ అని వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకునేలాగా మీరు చదువుకొని వాళ్ళకే కాకుండా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులకు కూడా పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇక పిల్లలకి నేను ఒకటే చెప్తున్నాను, కష్టపడి చదవకండి. ఓకేనా? పుస్తకాల పురుగులాగా చదవమని నేను ఎప్పుడు చదవను, చెప్పను ఎవరికి కూడా. సో కష్టపడి చదవకండి, ఇష్టంతో చదవండి, నిద్రలు మాని చదవకండి, ప్రశాంతంగా నిద్రపోయేలాగా చదవండి, మార్కుల కోసం బాధపడకండి. ఈ స్కూల్లో మీరే ల్యాండ్ మార్క్ అనే విధంగా మీరు చదువుకోవాలని కూడా కోరుకుంటున్నాను. చదవాలి కదా అని చదువుకోకండి, మీ చదువుని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యేలాగా చదువుకోవాలి. మీకోసం చదవండి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా చదవండి, మీ భవిష్యత్తుకి గట్టి పునాదులు వేసుకునే విధంగా చదవండి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చదువుకోవడానికి పేదరికం అడ్డొస్తుందన్న భయం లేదు, బాధ లేదు. మీరు చక్కగా చదువుకోవడానికి మీకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ ప్రతాప్ రెడ్డి అన్న ఉన్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న ఉన్నాడు. సో ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి. ఈ పోటీ ప్రపంచంలో చక్కగా ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. అమ్మఒడి పథకం కింద పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా తల్లిదండ్రుల అకౌంట్లో ముఖ్యంగా తల్లి పేరు మీద 15,000 రూపాయలు వేయటమే కాకుండా ఈరోజు ఇంటర్ తర్వాత మీరు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా సైంటిస్ట్ కావాలన్నా ఏదైనా కూడా మీకు నచ్చిన చదువుని మొత్తం ఫీజు రియంబర్స్మెంట్తో మీకు చదివించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇంత మంచి ప్రభుత్వం ఇంత మంచి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు భయం ఎందుకు? మీ భవిష్యత్తు కోసం చదవండి, మిమ్మల్ని ఎవ్వరు ఇంకా ఆపలేరు. సో
ఆనందంగా ఎంజాయ్ చేయండి, ఆడుకోండి, బాగా చదువుకొని మంచి స్థాయిలో సెటిల్ అయ్యి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులకి చివరి వయసులో వారిని ప్రశాంతంగా సంతోషంగా చూసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరోసారి ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన నా సోదరులు